కమ్యూనిస్ట్ ఎవరు? ఎవడైనా పొత్తుంటే నా కోటేయండి లేకపోతే మా వాడి కోటేయండి అని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు జనసేన కోటేయండి, మాకు ఎవరన్నా ఓటేయండి అంది బిజెపి కేంద్ర సార్. అంతేగాని మీరు జగన్ ఓటించడానికి ఎవరికన్నా ఓటేయండి, చంద్రబాబును వ్యతిరేకించడానికి ఎవరికన్నా ఓటేయండి అని చెప్పిందా? చెబితే ఇంకా అది పొత్తు ధర్మం ఏంటి? రెండవది, స్థానిక ఎన్నికల్లో పచ్చి మోసం ఎవరు చేశారు? స్థానిక ఎన్నికల్లో పచ్చి దగ బీజేపీని, జనసేన లోకల్ గా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. ఈవెన్ బ్యానర్లు, హోర్డింగ్లు అన్ని చోట్ల చేస్తుంది. సాధారణంగా ఏంటంటే గెలిచిన తర్వాత ఏదన్నా అధ్యక్ష స్థానాలకి వాటిట్లో తేడాలు వచ్చినప్పుడు సర్దుకుంటారు. అది కాంగ్రెస్ మద్దతు ఇచ్చుకున్నాయి, తెలుగుదేశం కాంగ్రెస్ మద్దతు ఇచ్చుకున్నారు. అంతే తప్పించి ముందే ఎలక్షన్ లోనే బీజేపీని పక్కన పెట్టి పొత్తు పెట్టుకుని తెలుగుదేశం ఎవరు? నేను దాదాపుగా 2 ఏళ్ల క్రితమే చెప్పా ఈ విషయాన్ని, మనం డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం. ఆయన ఒక స్టీల్ ప్లాంట్, ఒక ముస్లింల పేరు చెప్పి, ఇప్పుడు అన్నారు ముస్లింల పేరు చెప్పి, స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి, తర్వాత రాష్ట్ర నాయకత్వం పేరు చెప్పిన ఏదో ఒకటి చెప్పి, అసలు మోడీని కూడా తిడతాడు అనుకున్నా నేను. క్రింద సార్ తిట్టినట్టు అంటే ఇప్పుడు డైరెక్ట్ గా తిట్టలేదు కానీ నెక్స్ట్ ఉంటదేమో అనిపించింది నాకు. అంటే బీజేపీ అంటే తెలుగుదేశం ఆపుద్ది ఆ విషయంలో ఇన్ని, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం గైడెన్స్ లో కదా నడవటం, అందుకని అది ఆపుతుంది. ఎందుకంటే తెలుగు మోడీకి వ్యతిరేకంగా వెళ్తే జనంలో ఓటు పోతుంది. కానీ మోడీ అన్యాయం చేశారు నాకు అన్నట్టుగా నేను మాట్లాడారు.